చాలా చిన్నదే ప్రమాదం ముందు ముసల్ల పండుగ ఉంది ఎందుకంటే అక్కడ ఎన్జిఆర్ రిపోర్ట్ ఇచ్చింది అది సీస్మిక్ జోన్ లో ఉంది రాకీ ఫాల్ట్స్ ఉన్నాయి కింద టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి అవి ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చని ఎన్జిఆర్ రిపోర్ట్ ఉన్నది హెచ్చరిక ఉన్నది భూకంపం రావచ్చు భూకంప పీడిత శాశ్వత భూకంప పీడిత ప్రాంతం కింద మారిపోతున్నది ఎక్కడైనా సరే ప్రాజెక్టులు కట్టిన చోట మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన చోటనే సీస్మిక్ జోన్స్ ఏర్పడుతున్నాయి ఎపిసెంటర్ అక్కడనే ఉంటున్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు మేజర్ ప్రాజెక్ట్స్ క్రైమ్ అగైన్స్ట్ నేచర్ బ్యాడ్ ఎకనామిక్స్ అని చెప్తున్నారు ఒకటి రెండోది ఆయనకు తెలిసిందే కేసీఆర్ కు లిఫ్ట్ అనేది ప్రకృతికి వ్యతిరేకమైంది లిఫ్ట్ ఎత్తడమే తప్పు గ్రావిటీ ద్వారానే పారాలే ఎందుకు ఇంజనీర్స్ మొత్తం తెలంగాణలో ఇంజనీర్స్ అందరూ ఈ రోజు కోర్టులో తల ఉంచుకొని ముద్దాయిలాగా నిల్చున్నారు ఇంజనీర్లందరినీ శిక్షించాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ దొంగలకు సద్దులు మోస్తున్నారు కేసీఆర్ దొంగ ఇంజనీర్స్ అందరూ దొంగలకు సద్దులు మోస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇంజనీర్స్ అది గట్టిగా అడగాలి కాంట్రాక్టర్లు దొంగలే ఇంజనీర్ దొంగలే ఇంజనీర్స్ అక్కడ కాలి అక్కడ బోత కూడా అట్లా అనిపిస్తున్నది ఎక్కడికక్కడ పది కిలోమీటర్లకు చొప్పున స్టెప్ లాడర్ సిస్టమ్ పది కిలోమీటర్లకు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లకు రివర్ మార్జిన్స్ లో నీళ్లు స్టోర్ చేయాలని చెప్తున్నారు అందరూ చెప్పారు ఇప్పటిదాకా ఎందుకు మీరు అంతంత మేజర్ రిజర్వాయర్స్ పెట్టుకున్నారు దీనికి ఆడిట్ ఎందుకు లేదు ఆఖరికి అక్కడనే భద్రాచలనేమో రామని ముంచాలి అయోధ్యలో రామాలయం కట్టాలి అయోధ్యలో రామాలయం కట్టాలన్న వాళ్ళు భద్రాచలం రామని ఎందుకు ముంచుతున్నారు పోలవరంలో మునిగిపోతున్నది కదా అంతంత మేజర్ ప్రాజెక్ట్ ఎందుకు అది నేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ ఏడు మండలాలు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రలో కల్పించారు ఆంధ్ర మాట్లాడదు తెలంగాణ మాట్లాడదు బీజేపీ మాట్లాడదు ఏడు మండలాలు 222 గ్రామాలు మునిగిపోతున్నాయి నోరు లేని వాళ్ళు కదా కొండలు కోరేడ్లు వాళ్ళ బతికేంది పార్టీలు మాట్లాడాయి ఏ పార్టీ మాట్లాడదు బీజేపీ మాట్లాడదు కాంగ్రెస్ మాట్లాడదు తక్కిన పార్టీలు మాట్లాడాయి ఎందుకు ఇది మౌనం ఎందుకున్నది మౌనం అంటే కుమ్మక్కే కుమ్మక్కంటే ద్రోహమే అందుకని అన్ని పార్టీల్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ముందు పోలవరం పొంది భద్రాచలం పొంది 222 గ్రామాలు ఇటుపక్క అటుపక్క 40 గ్రామాలు మూడు మండలాల్లో మునిగిపోతున్నాయి కదా పట్టదా మీకు వాళ్ళ మనుషులు కాదా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎక్కడ పోయినాయి వాళ్ళని అడిగినా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇప్పటిదాకా పర్మిషన్ తీసుకురా పోలవరంకు కాళేశ్వరంకు తీసుకురా ఏ ప్రాజెక్టులకు తీసుకోలే ప్రాజెక్టులు అంటేనే ప్రజల్ని మోసం చేయడం ఎనీ మేజర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటేనే సిన్ అగైన్స్ నేచర్ బ్యాడ్ ఎకనామిక్స్ లిఫ్ట్ చేస్తారు అంతంత లిఫ్ట్ లిఫ్ట్లు ఎక్కడికి పోతాయి చివరికి కిన్లీ నీళ్ళు ఎంతనో అంత అవుతుంది కిన్లీ నీళ్ళు కొన్ని ఇరిగేషన్ తోటి మీరు వ్యవసాయం చేస్తారా తుమ్మడిహట్టి ఎప్పుడే మనం చెప్పినాం తుమ్మడిహట్టి నుంచి గోదావరికి అటుపక్క ప్రాణహితం ఉంటుంది అక్కడి నుంచి గోదావరికి గోదావరి నుంచి చేవెళ్ళకు ఒక బేసిన్ నుంచి నీళ్ళు ఇంకో బేసిన్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఈజ్ క్రైమ్ అగైన్స్ట్ నేచర్ క్రైమ్ అగైన్స్ట్ లోకల్ పీపుల్ వాళ్ళకు మనం తాగడానికి నీళ్ళు లేవు ఎందుకంటే ఆదిలాబాద్ ప్రజలు గోండులు కదా వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు వాళ్ళ నీళ్ళను హైదరాబాద్ తీసుకొస్తావా చేవెళ్ళకు తీసుకొస్తావా షామిరిపేట తెస్తావా ఎట్లా వేస్తావు కృష్ణా బేసిన్లోకి వాళ్ళు అంతంత లేదు ఎట్లెత్తుతావు వాళ్ళకి ముందు తాగడానికి ఇవ్వాలి నేషనల్ వాటర్ పాలసీ ఏం చెప్తుంది ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న ప్రజలకు ముందు తాగడానికి ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళకు వ్యవసాయానికి ఇవ్వాలి ఆ తర్వాత మిగిలితే పరిశ్రమలకు ఇవ్వాలి 60% అవసరాలు తీరిన తర్వాతనే ఆ బేసిన్ నుంచి నీళ్ళని ఇంకో బేసిన్కి తరలించాలి అది కూడా అక్కడ జనం నీళ్ళు లేక చచ్చిపోతుంటాయి అట్లాంటిది అంత కండిషన్స్ ఉంటే కూడా నేషనల్ వాటర్ పాలసీని వైలేట్ చేసి అప్పుడు తుమ్మడిహట్టి అన్నారు తుమ్మడిహట్టి కూడా ఇంకా సాధు అయిపోయింది అది కూడా తప్పే అని చెప్పినాం ఆ బెజ్జూరులో ఏమైంది దగ్గరమగడ ఊళ్ళు ఏమైంది ఘోరం కదా వాళ్ళకి నీళ్ళు అయ్యారా మీరు పైపులు వేస్తారు పైపులు అయితే ముందే వేసేసారు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ప్రజల తరఫున లేదు మాకు అనిపిస్తూనే ఉంది కాంట్రాక్టర్లు అందరినీ చేయాలి ఒక చిన్న జోక్ చెప్పి సీరియస్ విషయం ఇది చిన్న జోక్ తోటి ఎందుకంటే మనందరి బీపీ పెరిగిపోతుంది ఇంత నేరాలు జరుగుతుంటే మనం మౌనంగా ఉండొద్దు చిన్న జోక్ తోటి ఆపిస్తా ఏం జరుగుతున్నదంటే కేసీఆర్ వచ్చినాక జరిగేది కేసీఆర్ అమెరికా పోయిందట ఒక 8 ఏళ్ల కింద పోతే అక్కడ అక్కడ సెనేటర్ ప్రో ఇండియన్ సెనేటర్ దావత్ ఇచ్చిందట పోయిందట చూసి ఇల్లు చూసి ఆ ఇంత పెద్ద ఇల్లు అని ఆశ్చర్యపోతున్నట ఆయన ఏం చెప్పినా ఇంటర్లేదట ఆయన యూ ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ మ్యాన్ అంటే ఆయన అనేట ఐఎమ్ వండరింగ్ హౌ కుడ్ యూ అమాస్ సో మచ్ వెల్త్ ఎంత పెద్ద బంగ్లా ఎట్లా కట్టినా ఎంత సంపాదించినా అని ఆలోచిస్తున్నాను అనట అంటే ఆయన పక్కన చేపట్టుకొని తీసుకొని పోయి బంగ్లా మీద నుంచి యూ సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్ ఐ సీ సార్ 10% మ్యాన్ అన్నట
10% కమిషన్ కట్టి ఇల్లు కట్టుకున్నా. ఓ జ్ఞానమేంది, ఇండియాకి వచ్చిండు, ఎన్ని ఏళ్ళ తర్వాత వాడు వచ్చిండట ఇక్కడికి. వాడు వీణులు చూసి అబ్బా ఇంత పెద్ద బిల్డింగ్ నాది దిష్టి బొమ్మలు ఎక్కువ ఉంది అనుకున్నట. వాడు అన్నట, హౌ కుడ్ యూ అమాస్ సో మచ్ వెల్త్ అన్నట. తీసుకుపోయి చూపించినట, యు సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్, అటు ఇటు చూసిండు, ఐ డోంట్ సీ అన్నట. 100% మ్యాన్ అన్నట. అది ఇప్పుడు జరుగుతున్నది 100%. ఇది అక్కడ ఇక్కడ ఏదేమైనా చాలా సీరియస్ విషయం. మేజర్ ప్రాజెక్టులు అనగానే కాంట్రాక్టర్లు ఇంజనీర్లు, ఇంజనీర్లు కూడా దొంగల్లాగున్నారు, మనం కూడా దొంగలమే, పౌర సమాజం కూడా ప్రశ్నిస్తలేం. ఎన్జీఆర్ఐ తప్పని చెప్పింది అది. ప్రతి చోట కోయినా భూకంపం ఎట్లా వచ్చింది, కోయినా సాగర్ కోయినా వల్ల వచ్చింది, అవన్నీ కొట్టుకుపోయినాయి. ఉస్మానాబాద్ గిస్మానాబాద్ అని పోయింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకనే మేజర్ ప్రాజెక్టులు ఎవరైనా కడతానంటే మాత్రం వాడు దొంగడని 420 అని గోడల మీద రాయాలి. నమస్కారం.